డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 39 సంవత్సరాలు. 2 నెలల క్రితం నా పురుషాంగంలో కొంచెం మంట అలాగే దురద వచ్చింది. దాంతో రాత్రంతా మూత్ర విసర్జన చేయవలసి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉందని మందులిచ్చారు. మంట తగ్గిపోయింది కానీ దురద తగ్గలేదు. ఇప్పటికీ నా పురుషాంగం దురద పెడుతుంది. నేను ఇప్పుడు ఇంకా ఎటువంటి చికిత్స తీసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక 2 సమస్యలు కనపడుతున్నాయి. ఒకటి, మూత్రంలో మంట రావటం, పురుషాంగంలో మంట రావటం, యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట రావటానికి కారణం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. రెండవది, మీరు పురుషాంగంలో దురద అంటున్నారు. అంటే పురుషాంగం మూత్రనాళంలో దురద వస్తుందా, లేకపోతే పురుషాంగం టిప్పులో ఉన్నటువంటి గ్లాన్స్లో వస్తుందా, లేకుంటే ఆ పినిస్ మీద కవర్ అయ్యేటువంటి ఫోర్ స్కిన్ అంటాం, ప్రెప్యూజ్ అంటాం, దాంట్లో మంట వస్తుందా అనేది నాకు తెలియలేదు. మొట్టమొదటిగా మనము మంట గురించి మాట్లాడితే, ఒకవేళ మీకు పురుషాంగంలో మంట వస్తుంది, యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట వస్తుందంటే మోస్ట్ ప్రాబ్లమ్ మీకు యూరిన్ ట్రాక్లో ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్స్ రకరకాలుగా ఉంటాయి. మనం ఒకవేళ అటువంటి సమస్య ఉన్నప్పుడు కల్చర్ టెస్ట్ చేసుకుంటే ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్ ఉందని తెలిసి దానికి సూటబుల్ యాంటీబయాటిక్ వాడుకోవచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే బ్యాక్టీరియల్ యాంటీబ్యాక్టీరియల్ మెడికేషన్ వాడతాం. ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా ఉంటే యాంటీ ఫంగల్ మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ఎటిపికల్ బ్యాక్టీరియా అనేటివి ఉంటాయి, కల్చర్ చేసినా కూడా దాంట్లో మనకి ఎటువంటి రిజల్ట్ తెలియదు. అటువంటి వాటికి వాడుకోవాల్సిన మెడికేషన్ సపరేట్గా ఉంటుంది. ఆ రకంగా మీకున్న ఇన్ఫెక్షన్ ఏ రకమైనటువంటిది అని ఒకటి నిర్ధారణ చేయాలి. తర్వాత యాంటీబయాటిక్ కోర్సు, కొద్దిమంది డాక్టర్ వారం రోజులు ప్రిస్క్రైబ్ చేస్తే 2 రోజులు వాడి 3 రోజులు వాడి వదిలేస్తుంటారు. ఆ రకంగా చేయటం వల్ల ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఏం చేయాలి, యాంటీబయాటిక్ కోర్సు ఎంత మోతాదులో రాస్తే అంత మోతాదు కంప్లీట్ కోర్స్ అయ్యే వరకు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మంట గురించి, దురద గురించి మీరు మాట్లాడారు. కొద్దిమందికి పురుషాంగం టిప్లో కానీ, ఆ గ్లాన్స్ పీనిస్ అనే దాంట్లో కానీ, లేకుంటే ప్రెప్యూజ్ అనే దాంట్లో కానీ, ఆ ఫోర్ స్కిన్ అనే దాంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా మనకేంటంటే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా కూడా దాంట్లో దురద లాగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం దానికి యాంటీఫంగల్ క్రీమ్స్ కానీ యాంటీఫంగల్ మెడికేషన్ కానీ వాడితే తగ్గుతుంది. ఇంకొద్ది మందిలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని రకాలైన ఉంటే హర్పెస్ సింప్లెక్స్ అంటాము, ఇది ఒక వైరస్ అన్నమాట. ఇటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే కూడా దురదలాగా అనిపిస్తుంటుంది. దానికి సంబంధించి కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి చేసి, ఒకవేళ హర్పెస్ సింప్లెక్స్ అనేది ఏమైనా ఉంది అంటే దానికి కోర్స్ ఆఫ్ మెడికేషన్, యాంటీవైరల్ మెడికేషన్ వాడితే అది తగ్గిపోయే అవకాశం ఉంది. మీ సమస్య తగ్గకుండా అలాగే ఉందంటే మీరు ఎవరైనా యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు మీ సమస్య ఏంటి, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలని. ఇంకా లాస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం మన జననేంద్రియాల హైజీన్ని కరెక్ట్గా ఫాలో చేయాలి. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ప్రెప్యూజ్ అనే దాన్ని వెనక్కి లాగి సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. రెండవది, మనకేంటంటే డయాబెటీస్ లాంటి సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని సంపూర్ణమైన కంట్రోల్లో మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది.